Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. వేళ మరింత హీట్ పెంచేలా అమరావతిపై సుప్రీం కీలక నిర్ణయం. ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీంకోర్టులో 100కు పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనతో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కెకే వేణుగోపాల్ తన వాదనను వినిపించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని స్థానంలో వైసీపీ సర్కారు మూడు రాజధానులను ప్రతిపాదించి ముందుకు వెళుతున్న క్రమంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సిఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రైతుల్లో ఆనందం నింపగా ప్రభుత్వానికి మంట పుట్టించింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత రైతులు కూడా హైకోర్టు తీర్పు యథాతథంగా అమలు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజధాని పిటిషన్లపై ఇప్పటికే అనేక సార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం రెగ్యులర్ విచారణ మాత్రం జరపట్లేదు. అయితే సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు అమరావతి పిటిషన్లపై రెగ్యులర్ విచారణను ఈ ఏడాది డిసెంబర్కు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి పిటిషన్ల విచారణ మరింత ఆలస్యం కాబోతోంది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను లీడ్ మ్యాటర్గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. అయితే డిసెంబర్లోపు విచారణకు తేదీలు కుదరనందున అప్పటి వరకు వాయిదా వేయక తప్పడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజధాని కేసుల విచారణ డిసెంబర్ వరకు జరిగే అవకాశం లేదు. ఆలోపు యథాతథ పరిస్థితులు కొనసాగబోతున్నాయి. మరోవైపు సీఎం జగన్ వచ్చే సెప్టెంబర్లో విశాఖ నుంచి పాలన సాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో ఆయన ఏం చేస్తారో చూడాలి. మరోవైపు రాజధాని అంశంపై నిర్ణయం వెలువడినందున ఎన్నికల కీలక సమయంలో ఈ అంశం ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.